నాదు లేడు కాబట్టి మరి ఇవన్నీ దృష్టి పెట్టుకొని నేను గడపగడపకు నారన్న అనే కార్యక్రమం తీసుకొని ప్రతి ఇంటిని టచ్ చేసి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ ఉండే సాధక బాధకాలను ఇబ్బందులను ఇబ్బందులకు అండగా ఉండి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది ఉదాహరణకు మొన్న వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు నేను పోయి అందరికీ సహకారం చేసిన అదేవిధంగా రంజాన్ వస్తే పేద మహిళలకు మరి తోఫా ఇచ్చి చీరలు పంపిణీ చేసినాం అదేవిధంగా మరి కరోనా అప్పుడు కూడా వేలాది మందికి మరి సరుకులు ఇప్పించడం జరిగింది అట్లా అనేక కార్యకర్తలకు ఇబ్బంది వస్తే కడుపులో పెట్టుకొని చూసుకునే మనస్తత్వం నాది కనుక అప్పుడే నేను నిర్ణయించుకున్న ప్రజా జీవితంలో ఉండి ఈ ప్రాంత ప్రజలు క్షేమంగా మరి ధైర్యంగా మనో నిపరంతో ఉండాలి భయం గుప్పి నుంచి వెళ్ళాలి అనే ఉద్దేశం కొద్ది నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లోపల నిలబడి మరి వాళ్ళ పక్షాన ఉండి మరి కార్యకర్తలకు అండగా ఉండి ప్రజలకు అండగా ఉండి ఈ ఏదైతే రక్త చరిత్ర ఉన్నటువంటి మంతని ఒకప్పుడు మంతని అంటే వేదాలకు నిలయం శాంతికి నిలయం మరి ప్రధానమంత్రి పరిపాలించినటువంటి మంతని ఒక ప్రతిష్టాత్మకమైన మంతనిని 2014 నుంచి ఒక రక్త చరిత్రగా మారిపోయింది కాబట్టి ఈ భయం గుప్పిట్లో నుంచి ఈ అణచివేత నుంచి స్వేచ్ఛ జీవితం గడిపే విధంగా ప్రజలు ఉండాలని మరో రాజకీయ పోరాటం లేపి మరి ప్రజలను వినంటి ఉండి నేను కడుపులో పెట్టుకొని నా రక్తపు చివరి పొట్టినంత వరకు వారికి సేవ చేస్తూ అవసరమైతే నా చర్మాన్ని నొలిసి చెప్పులు కుట్టించైన వాళ్ళని కాపాడుకొని మరి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని నిలబెడతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వ్యక్తులకే ఇవ్వడం ద్వారా నేను మనస్థాపన చెంది మరి ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి నా సాధారణ సభ్యత్వానికి నా క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది